సంక్షిప్త వార్తల సమాహారం న్యూస్ మార్గ్ కి స్వాగతం. ఉరికి ముందు నిర్భయ దోషులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలైంది. తీహార్ జైలులో తెల్లవారుజామున 5:30 గంటలకు వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్లకు ఉరితీశారు. మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జైలు అధికారుల సమక్షంలో దోషులను మనీలా తాళ్లతో ఉరితీశారు. తీహార్ జైలులో ఒకే నేరానికి సంబంధించి 4 దోషులను ఉరితీయడం ఇదే తొలిసారి. నిర్భయ దోషులు ఉరిని ఆపడానికి చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేశారు. దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా ఈ ఉదంతం జరిగిన సమయంలో తాను మైనర్నని పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. పవన్ గుప్తా లాయర్ గతంలో జైలు అధికారులు అతడిని కొట్టారని, ఉరిని 2 రోజులు వాయిదా వేయాలని కోరగా కోర్టు ఆ పిటిషన్ను కూడా తోసిపుచ్చింది. దోషులు గతంలో ఒక కేసులో ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చారని, తమకు కూడా అలాగే చేయాలని కోరగా కోర్టు పిటిషన్ను తిరస్కరించింది. దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్, దోషులను కలిసేందుకు వారి తల్లిదండ్రులకు 10 నిమిషాలు అనుమతి ఇవ్వాలని కోరగా కోర్టు అందుకు అంగీకరించలేదు. నిర్భయ తల్లి ఆశాదేవి సుప్రీం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలుతో నిర్భయ ఆత్మ శాంతిస్తుందని ఆమె అన్నారు. ఉరి అమలు చేసే సమయంలో జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, మెడికల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, జిల్లా మెజిస్ట్రేట్ సహా పలువురు పోలీసు అధికారులు ఉన్నారు. దోషులు రాత్రంతా మేల్కొని ఉన్నారు. పోలీసులు అల్పాహారం సేవించాలని కోరినా వారు అందుకు అంగీకరించలేదు. నిన్న రాత్రి దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ జైలు అధికారులను దూషించాడని సమాచారం. ఉరిశిక్ష అమలుకు ముందు వినయ్ శర్మ విలపించినట్లు తెలుస్తోంది. దోషులకు ఉరి అమలు కావడంతో జైలు బయట సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.